చూద్దాం. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీసేలా కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా కుమారస్వామికే దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం బెంగళూరులో ఘనంగా జరిగింది. విధానసౌధ ఎదుట ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజుభాయ్ వాలా వీరి చేత ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణం చేశారు. 25వ తేదీన బల నిరూపణ చేసుకోవాలని కుమారస్వామి భావిస్తున్నారు. అనంతరం వారం రోజుల్లోపు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది, జేడీఎస్ నుంచి 12 మంది మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాక ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీయూ అధినేత శరత్ యాదవ్, లెఫ్ట్ పార్టీల నేతలు సీతారాం యేచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజా, ఆర్జేడీ శాసనసభాపక్ష నేత తేజస్వి యాదవ్ సహా పలువురు ముఖ్య పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరోజు ముందే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరు వెళ్లి కుమారస్వామికి మద్దతు ప్రకటించారు. ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తర్వాత కూడా పార్టీల నేతలంతా ఉత్సాహంగా కనిపించారు. సోనియా, రాహుల్ తదితరులు వివిధ పార్టీల నేతల దగ్గరకు వెళ్లి పలకరించారు. విభేదాలు మరచి అన్ని పార్టీల నేతల దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. బెంగాల్లో బద్ద విరోధులుగా ఉన్న మమతా, లెఫ్ట్ పార్టీల నేతలు ఇక్కడ వేదిక పంచుకోవడం విశేషం. అంతేకాక ప్రమాణ స్వీకారం అనంతరం ఒకరినొకరు పలకరించుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. పైగా బీజేపీకి వ్యతిరేకంగా 4 ఏళ్లుగా ఒక్క పార్టీ కూడా నోరు మెదపలేదు. అయితే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి తొలిసారి మోడీపై టీడీపీ తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత పార్టీలన్నీ కూటమి కట్టేందుకు ముందుకొచ్చాయి. ఇదే ఉత్సాహం, సమన్వయం మున్ముందు కూడా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.